ఆ పరిస్థితి కలిగిస్తుంది అని అంటారు కానీ పొన్నగారు మా గుండెల్లో ఉన్న అభిమానాన్ని ఎవరు తీలేరు అది కావాలి ఎవరు మా గుండెల్లో ఉన్న అభిమానాన్ని ఎవరు తీలేరు ఎవరు మాట్లాడారు ఎవరన్నా మాట్లాడారు రాయసు చెంపమాక ఇంటి దిశ ఉందా ఎక్కడ పెడతా పట్టుదారి బతకొచ్చింది బ్యానర్ మరద పెట్టి తిప్పే మరద పెట్టి వత్తలే వత్తలే వత్తలేదు అవును సార్ ఇవ్వడు బాధ తీసాడు అది ఇన్నాళ్ళకి మొత్తం అంటించలేదని ముందు బొమ్మ ఉంటే ఇంటించారు ఇప్పుడు అక్కడక్కడ మధ్యలో టాకాలు వేస్తున్నారు అవును సార్ అవును చిన్నగా చక్కగా చేస్తే అయిపోయేదానికి బ్యానర్ కట్టుకునే రైట్ లేదా? మీరు ప్రతిదీ తీసేస్తారా? ప్రతి బ్యానర్ తీసేస్తారా? నడవ నేను చూపిస్తాను, బ్యానర్ తీపిస్తారు, రండి తీపిస్తారండి, రండి తీపిస్తారండి. ఏం చేస్తారు, ఏం చేస్తారు? వస్తారు, జయగారు వస్తున్నారు, గిడివాడ నియోజకవర్గానికి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, దరిదాపు 3 సంవత్సరాలు రాష్ట్రానికి మంత్రిగా సేవలు అందించిన శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, ప్రతి సంవత్సరం కూడా నియోజకవర్గ ప్రజలు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా
గుడివాడ నియోజకవర్గంలో ఉన్న విపత్కర పరిస్థితులు ఇతర కారణాల చేత యాక్చువల్గా ఈరోజు రేపు వారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ లేదా అభినందనలు తెలియజేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుంటే అధికార బలంతో కేవలం రాష్ట్రంలో అధికారంలో మేము ఉన్నామనే ఉద్దేశంతో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పోలీస్ వ్యవస్థ ద్వారా ఏదైతే ఈ బ్యానర్లు కట్టకుండా ఉండడం కానీ లేదా జన్మదినోత్సవ కార్యక్రమాలు అడ్డుకోవడం కానీ మరి జరుగుతున్న ప్రజాస్వామ్య దేశంలో మరి పాకిస్తాన్ లాంటి నిరంకుశ రాష్ట్రాల్లో మిలిటరీ పరిపాలనలో ఉన్న దేశాల్లో కూడా లేని విధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం దురదృష్టకరం. సరే, బాధ్యత గల పౌరుడిగా బాధ్యత గల రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులుగా వ్యవస్థలో వైషమ్యాలు సృష్టించి శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో మరి సాక్షాత్ పోలీసు అధికారులు కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి మీరు ఫ్లెక్సీలు కడతాకి వీరు లేదు అనేటటువంటి పరిస్థితి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కట్టేటప్పుడు అయితే దగ్గరుండి కట్టించడం, ఇతర రాజకీయ పక్షాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కట్టించకుండా ఉండటం పోలీసు శాంతి భద్రతలు కాపాడటానికి ఉందా? లేదు, కేవలం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయటానికి ఉందా? అంతేకాకుండా నేను ప్రజలకి ఇటు పోలీసు వారికి ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఫ్లెక్సీలు ఆపగలరు, జన్మదినోత్సవం జరపకుండా ఆపగలరు, ప్రజల హృదయాల్లో నుంచి ఆయన స్థానాన్ని తీసేయలేరు. ఏనాడు కూడా రాజకీయాన్ని రాజకీయంగా పేద ప్రజలకు అండగా ఉన్నారు తప్పితే దోపిడీ చేయాలనో దొమ్మీలు చేయాలనో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకోవాలనో ఏ రోజు ప్రయత్నం చేయకుండా కేవలం పేద ప్రజలకు అండగా ఉంటూ 20 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తికి గౌరవించాల్సిన బాధ్యత అటు పోలీసు అధికారులకు కానీ పోలీసుకు కానీ ప్రజలకు కానీ అందరికీ ఉంది. కానీ దురదృష్టవశాత్తు సాంప్రదాయాలు మారిన పోలీసు వారు మరి నిర్బంధంగా ఈ కార్యక్రమాన్ని నిలుపుతాన్ని తీవ్రంగా ఖండిస్తూ కార్యకర్తలు ఎవరో ఉద్రేకాలకు లోను కాకుండా సంయమనం పాటించవలసిందిగా పార్టీ తరఫున కోరుతున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.